అసలు ఏంటి హిడెన్బర్గ్ రీసెర్చ్? ఇదొక షార్ట్ సెల్లింగ్ యాక్టివిస్ట్ కంపెనీ. షార్ట్ సెల్లింగ్ యాక్టివిజం అంటే స్టాక్ మార్కెట్లో అక్రమంగా షేర్ వాల్యూని పెంచుకునే కంపెనీలని టార్గెట్ చేసి వాటి షేర్ ధరలు పడిపోయేలా చేసి షేర్ ధరలు తగ్గాక వీళ్ళు కొంటారు. అప్పుడు ప్రపంచ మార్కెట్లో ఈ షార్ట్ సెల్లింగ్ యాక్టివిజము లిస్టెడ్ కంపెనీలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా అక్రమంగా షేర్ ధరలను పెంచేసుకునే కంపెనీలు ఎప్పుడు షార్ట్ సెల్లింగ్ బారిన పడతాము అని చెప్పి భయపడుతుంటాయి. స్పెయిన్లో ఈ పద్ధతి మొదలైంది 38 నాథర్న్ ఆండర్సన్ అనే ఇజ్రాయిలీ యువకుడు 2017 న్యూయార్క్లో హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను ప్రారంభించాడు. ఈ హిడెన్బర్గ్ పేరు వెనక కూడా పెద్ద చరిత్ర ఉంది. హిడెన్బర్గ్ అనేది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పనిచేయడం మొదలుపెట్టిన జర్మనీ బేస్డ్ ఎయిర్షిప్కి పెట్టిన పేరు. 1937 న్యూజెర్సీలో ఈ ఎయిర్షిప్ ఆకాశంలోకి ఎగిరిన కాసేపటికే ఫైర్ యాక్సిడెంట్ జరిగి 38 చనిపోయారు. అందుకు కారణము ఎయిర్షిప్లో హీలియం బదులు హైడ్రోజన్ నింపడం. టైటానిక్ షిప్తో ఈ హిడెన్బర్గ్ ఎయిర్షిప్ని మనం పోల్చొచ్చు. అలాంటి ఎయిర్షిప్ మంటల్లో కాలిపోయింది. హిడెన్బర్గ్ డిజాస్టరు ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. దీని గురించి ఎక్కువ వివరాలు కావాలి అంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి. మానవ తప్పిదం వల్ల జరిగిన ఘోర ప్రమాదాల్లో ఈ హిడెన్బర్గ్ డిజాస్టర్ కూడా ఒకటి. కావాలని చేసే స్టాక్ మార్కెట్ మోసాలు నిరోధించడానికి రంగంలోకి దిగిన ఈ ఆండర్సన్ తన షార్ట్ సెల్లింగ్ సంస్థకు హిడెన్బర్గ్ పేరు కరెక్ట్ అని చెప్పి ఆ పేరు ఎంచుకున్నారు. పోంజీ స్కీమ్ మోసాలు బయట పెట్టడంలో కూడా ఈ ఆండర్సన్ది కీ రోల్. అందుకే ఇతన్ని వరల్డ్ క్లాస్ డిగ్గర్ అని చెప్పి పిలుచుకుంటారు. తప్పుడు పత్రాలు సృష్టించి ఇన్వెస్టర్లను మోసం చేసి షేర్ విలువ పెంచుకునే లిస్టెడ్ కంపెనీలకు ఇప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది ఒక డెత్ వారెంట్ లాగా మారింది. అదానీ గ్రూప్ కంటే ముందు నికోలా, క్లోవర్ హెల్త్, కండి, లార్డ్స్టౌన్ మోటార్స్, టెక్నోగ్లాస్ కంపెనీల మీద ఈ హిడెన్బర్గ్ ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రిపోర్టుల్ని రిలీజ్ చేసి వాటన్నిటి షేర్లు పడగొట్టింది. ఇన్వెస్టర్లను రక్షించడమే తమ లక్ష్యము అని చెప్పి హిడెన్బర్గ్ చెప్పే మాట. అదానీ గ్రూప్లో 7 లిస్టెడ్ కంపెనీలున్నాయి. అవన్నీ దేశంలోనే పెద్ద కంపెనీలు. అదానీ ఎంటర్ప్రైజెస్ దేశంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ. ఇది అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ కూడా. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటి. అదానీ ట్రాన్స్మిషన్, ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా. అదానీ విల్మర్, దేశంలోనే అతిపెద్ద వంట నూనెల బ్రాండ్ ఇది. అదానీ టోటల్ గ్యాస్, దేశంలోనే అతిపెద్ద సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. అదానీ పవర్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్. 2014 తర్వాతే ఇవన్నీ అతిపెద్దవయ్యాయి. అదానీ ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానానికి చేరుకున్నాడు. కరోనా టైంలో అందరి ఆదాయాలు తగ్గుతూ వెళ్తే అదానీ ఆదాయం రోజుకి 1612 కోట్ల చొప్పున పెరుగుతూ పోయింది. అంటే అదానీ ఆస్తులు 891 రెట్లు పెరిగాయి. ఇది అసాధారణంగా కనిపించడం వల్లే హిడెన్బర్గ్ రీసెర్చ్ అదాని మీద ఫోకస్ చేసింది. అసలు ఇంత సంచలనం సృష్టిస్తున్న హిడెన్బర్గ్ రిపోర్ట్లో ఏముంది? పాయింట్ బై పాయింట్ చూస్తే ప్రమోటర్ల మార్కెట్ మాయాజాలంతో అదానీ గ్రూప్లో ఉండే 7 లిస్టెడ్ కంపెనీల షేర్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఈ షేర్ వాల్యూ 85% ఫేకే అని చెప్పి అదంతా పడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అందుకే అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టకండి అని చెప్పి ఇన్వెస్టర్లని ఈ హిడెన్బర్గ్ రిపోర్టు హెచ్చరించింది. షేర్ ధరలు కృత్రిమంగా పెంచడానికి భారీ అక్రమాలకు పాల్పడింది అని చెప్పి బయటపెట్టింది. షేర్ ధరలు పెంచేసి వాటిని తాకట్టు పెట్టి విపరీతంగా అప్పులు చేస్తున్నట్లు చెప్పింది విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్. మొత్తం అదానీ గ్రూప్ నెట్వర్క్ 12 లక్షల కోట్లు అయితే అందులో 10 లక్షల కోట్లు లాస్ట్ 3 ఇయర్స్లోనే ఎలా న్యాయంగా వస్తాయి అని చెప్పి క్వశ్చన్ చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో మొత్తం 22 డైరెక్టర్లు ఉంటే వాళ్ళలో 8 కేవలం అదానీ కుటుంబ సభ్యులే. కీలక నిర్ణయాలన్నీ వాళ్ళవే అని చెప్పి రిపోర్ట్లో చెప్పింది. గతంలో 1700 కోట్లు కాజేశారు అనే ఆరోపణలతో అదానీ కుటుంబం మీద 4 సార్లు దర్యాప్తు జరిగిన విషయాన్ని కూడా ఈ రిపోర్ట్లో రాశారు. గౌతమ్ అదానీ సోదరుడు ఫోర్జరీకి మోసాలకు పాల్పడి 2 సార్లు అరెస్ట్ అయిన విషయాన్ని, వజ్రాల అక్రమ వ్యాపారం చేస్తూ అదానీ బావ సమీర్ వోరా దొరికిపోయిన విషయాలను కూడా ఈ రిపోర్ట్ బయటపెట్టింది. తీవ్రమైన కేసుల నుంచి చాలా చిన్న చిన్న ఫైన్లు కట్టడంతో అదానీ ఫ్యామిలీ ఎలా బయటపడిందో కూడా డాక్యుమెంట్స్ సాక్షిగా బయటపెట్టింది. విదేశాల్లో అదానీ అన్న వినోద్ అదానీ 38 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా అదానీ కంపెనీల్లోకి నిధులు మళ్లించాడు అని చెప్పి ఈ రిపోర్ట్ బయటపెట్టింది. ఈ కాగితం కంపెనీలన్నీ కొన్ని దశాబ్దాలుగా వినోద్ అదానీనే మేనేజ్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఈ రిపోర్ట్లో రాసింది. అదానీ విదేశాల్లో నడుపుతున్నట్లు చెప్తున్న కంపెనీల డైరెక్టర్లంతా కూడా ఊరు పేరు అడ్రస్ లేని వాళ్లే అని చెప్పింది.
ఒక కంపెనీలో ఉద్యోగుల్ని ఇంకో కంపెనీ కింద కూడా చూపిస్తున్నారు అని చెప్పి బయటపెట్టింది. గుజరాత్ స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్తో అదానీకి సంబంధాలున్నాయి అని చెప్పి బయటపెట్టింది. అదానీ షేర్ల విలువల్ని వేరే కంపెనీల షేర్ల విలువతో పోల్చి అదానీ కంపెనీ షేర్లు ఎందుకంత ఎక్కువకు అమ్ముడుపోతున్నాయో క్లియర్ కట్గా చెప్పింది. అదానీ గ్రూప్ మోసాలు వివరిస్తూ మొత్తం 88 ప్రశ్నల్ని ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంధించింది. 2 ఏళ్ల పాటు శ్రమించి 37,000 పదాలు, 720 రెఫరెన్సులతో మొత్తం 106 పేజీల రిపోర్ట్ని హిడెన్బర్గ్ రీసెర్చ్ జనవరి 24 రిలీజ్ చేసింది. ఇలా రిపోర్ట్ రిలీజ్ అవగానే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోతూ వచ్చాయి. అదానీ గ్రూప్ అనే అతిపెద్ద గాలిబుడుగను హిడెన్బర్గ్ ఒక గుండుసూదిలాగా తాకి బర్స్ట్ చేసింది. 3 రోజుల్లోనే అదానీ గ్రూప్ షేర్లు 5 లక్షల కోట్లు నష్టపోయాయి. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టుబడులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పులు ఉండడంతో వాటి షేర్లు పడిపోతున్నాయి. ఇది కోట్ల మంది ప్రజల్ని నేరుగా ప్రభావితం చేసే అంశం. జస్ట్ 2020-22 మధ్య ఈ చార్టులో ఉండే అన్ని అదానీ కంపెనీల్లో ఎల్ఐసి 77,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసింది. హిడెన్బర్గ్ రిపోర్ట్తో 2 రోజుల్లోనే ఎల్ఐసి షేర్లు 18,000 కోట్ల సొమ్ముని నష్టపోయాయి. అంటే ఎల్ఐసి పాలసీదారులైన 25 కోట్ల మంది ప్రజలు నష్టపోతున్నారు అని అర్థం. అదానీ చేసిన అప్పులతో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే కుప్పగూలే ప్రమాదంలో పడింది అని చెప్పి ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్ ఈ 5 కంపెనీల అప్పే 2.1 లక్షల కోట్లు. ఈ ఏడాది గుజరాత్ రాష్ట్ర బడ్జెట్ కూడా 2.1 లక్షల కోట్లు. ఒక రాష్ట్ర బడ్జెట్ అంత అప్పు ఒక్క వ్యక్తి చేశాడు. అది కూడా జనం డబ్బుతో చేసిన అప్పిది. ఏకంగా 40% అప్పుని ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఎక్కువ నష్టం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే. హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన 2 రోజుల్లోనే ఎస్బీఐ 54,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. అంటే ఎస్బీఐలో ఉన్న 45 కోట్ల మంది కస్టమర్లు నష్టపోతున్నారు. దేశంలో ఉండే అన్ని ప్రధాన బ్యాంకులు ఇప్పుడు అదానీ బాధిత బ్యాంకుల లిస్టులో ఉన్నాయి. ఒక వ్యాపారి వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది అని చెప్తూ ఇంటర్నెట్లో ఒక జోక్ వైరల్ అవుతోంది. అదేంటంటే, మనం గనక లోన్ తీసుకుంటే తిరిగి కట్టలేకపోతే ఆ వ్యక్తి దివాలా తీసినట్టు అవుతుంది. అదే ఎవరైనా పెద్ద వ్యాపారి లోన్ తీసుకొని కట్టలేకపోతే ఆ బ్యాంక్ దివాలా తీసినట్టు అవుతుంది. అదే అదానీనో అంబానీనో లోన్ తీసుకొని కట్టలేకపోతే మొత్తం దేశమే దివాలా తీసినట్టు అవుతుంది. స్టాక్ మార్కెట్ నిపుణుడు పిఆర్ సుందర్ పేల్చిన జోక్ ఇది. ఇది ఎంత నిజం, అచ్చం ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ మీద తీవ్రంగా స్పందిస్తూ 413 పేజీల్లో అదానీ గ్రూపు తన రియాక్షన్ని తెలియజేసింది. హిడెన్బర్గ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా భారతదేశం మీద వ్యతిరేక వ్యాఖ్యలు గానీ, చేసిన ఆరోపణల్లో ఆధారాలు లేనివి గానీ ఎక్కడా లేవు. అయినా సరే అదానీ గ్రూప్ ప్రధానంగా ఏముందో తెలుసా, ఇది ఒక కంపెనీ మీద చేసిన దాడి కాదు, మొత్తం భారతదేశం మీద, దేశ స్వతంత్రత మీద, భారతదేశ సంస్థలు అభివృద్ధి మీద చేసిన, ఆశయాల మీద చేసిన దాడి అని చెప్పి ప్రకటించింది. కోర్టులో కేసులు వేస్తాము అని కూడా చెప్పింది. 413 పేజీల అదానీ గ్రూప్ రియాక్షన్కి ఒకే ఒక్క వ్యాఖ్యతో హిడెన్బర్గ్ రిప్లై ఇచ్చింది. జాతీయవాదం పేరు చెప్పి చేసిన మోసాలని దాచిపెట్టలేరు అనే ఒక్క రిప్లై నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అంతకుముందు కోర్టులో కేసులు వేస్తాము అన్నప్పుడు కూడా చేసిన ప్రతి ఆరోపణకు 1,000 పేజీల రూపంలో మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి హిడెన్బర్గ్ బదిలిచ్చింది. నిజమే కదా, ఒక్కసారి ఆలోచించండి. ఇంతకాలం కూడా మోదీని ఎవరైనా ఏదైనా అంటే, ఏదైనా విమర్శ చేస్తే మొత్తం దేశాన్ని అన్నట్టే అనే ఒక ప్రాపగాండా చేశారు. అదానీ పచ్చి మోసాలకు పాల్పడి దేశానికి ప్రమాదకరంగా మారాడు అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ సాక్ష్యాధారాలతో చెప్తే ఆ ఆరోపణల మీద సమాధానం చెప్పకుండా దేశం మీద జరుగుతున్న దాడి ఇది అని చెప్పి చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. ఓవైపు అదానీ గ్రూపు ఎల్ఐసికి, ఎస్బీఐకి కలిగించే నష్టం వల్లే 65 కోట్ల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ మోసం ఎందుకు చేశారో చెప్పకుండా దేశం మీద దాడి అనడము ఎట్లాంటి న్యాయమో, ఎట్లాంటి అతి తెలివో ఒకసారి మీరే ఆలోచించండి. 65 కోట్ల మంది సామాన్యులు దేశంలో భాగం కాదా? ఒక్క అదానీ మాత్రమే దేశమా? దేశానికి ప్రతినిధి అదానీ ఏమైనా? దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది.